షౌకత్ భాయ్కి బిర్యానీ దుకాణం ఉండేది. అందరూ ఎంతో ఇష్టంగా తన బిర్యానీని తినేవాళ్ళు. భలే షౌకత్ భాయ్, చాలా అద్భుతంగా ఉంది. శుక్రియా శుక్రియా. బిర్యానీ రుచి చాలా బాగుండేది, అందుకని తన వ్యాపారం చాలా బాగా నడిచేది. షౌకత్ భాయ్ ప్రతీ నెల 20,000 రూపాయలు వాళ్ల అమ్మీ చేతిలో పెట్టేవాడు. బాబు, ఎప్పుడు నీ సంపాదన బానే ఉంటుంది కాబట్టి నేను నీకు ఇక పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఇంకా ఎంతో కాలం ఇలా ఇంటి పనులు మీ అందరినీ ఒంటరిగా చూసుకోగలను. నీకు పెళ్లైన తర్వాత నదీంకి కూడా నేను పెళ్లి చేసేయొచ్చు. అయ్యో అమ్మీ, నేను ఇంకా చిన్నపిల్లవాణ్ణి, నువ్వు ముందు అన్నయ్యకే పెళ్లి జరిపించు. సరే సరే అమ్మీ, నీకు ఏ అమ్మాయి నచ్చుతుందో నేను తననే చేసుకుంటాను, అది సంగతి. నీ నుండి నేను ఇదే ఆశించాను షౌకత్. షౌకత్ భాయ్ కోసం వాళ్ల అమ్మి ఒక అమ్మాయిని చూస్తుంది, సనా. సనా బాగా చదువుకుంది, తను వంటలు కూడా చాలా రుచిగా చేస్తుంది. కొన్ని నెలల తర్వాత షౌకత్ కి సనాకి పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత సనా ఇంటి బాధ్యతలన్నిటినీ స్వీకరిస్తుంది. అమ్మా, నీ చేతి వంట తింటే ఆనందమే వేరుగా ఉంటుంది. అవునదనా, కానీ బిర్యానీలో మాత్రం అన్నయ్యని ఏ ఒక్కరూ ఓడించలేరు. అది కూడా నిజమే. అది నేను ఆయన చేతి బిర్యానీ తిన్న తర్వాతే కదా నాకు తెలుస్తుందమ్మి. అన్నయ్య, ఇవాళ నువ్వు అందరి కోసం బిర్యానీ తీసుకురా. అలాగే తప్పకుండా. షౌకత్ చేసే బిర్యానీ చాలా ఫేమస్. తను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా బిర్యానీ ఘుమఘుమలు చుట్టుపక్కలంతా విస్తరించేది, దాంతో అందరూ అక్కడికి ఆకర్షితులయ్యేవాళ్ళు. ఏంటి బాయ్, బిర్యానీ సిద్ధంగా ఉందా ఏంటి? అరే లేదు బాయ్, ఇంకో 10 నిమిషాలు పడుతుంది. సరే సరే, నేను ఇక్కడే ఉంటాను. కస్టమర్లు షౌకత్ బిర్యానీ కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అంతవరకు అంతా బాగానే నడిచింది. ఈ అంశద్ బాయ్ అయితే బాగా నడుస్తున్న నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నాడు. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. నేను కూడా నా బిర్యానీ ధరను తగ్గించేస్తాను. షౌకత్ కూడా బిర్యానీ ధరను తగ్గించి 80 రూపాయలు చేస్తాడు. రోజే ఇదే దుకాణంలో బిర్యానీ తీసుకుంటున్నాం కదా, పదా ఇవాళ కొత్త దుకాణంలో తిందాం. సరే. చాలా మంది కొత్త బిర్యానీ రుచిని చూడటం కోసం అంశద్ దుకాణానికి వెళ్తారు. అంశద్ కూడా బిర్యానీ చాలా రుచిగా వండేవాడు. ఎవరైనా ఒక్కసారి తన బిర్యానీని తింటే మళ్లీ తన దుకాణానికే తిరిగి వెళ్లేవాళ్ళు. నిన్న ఏదైతే బిర్యానీ తిన్నామో ఇవాళ కూడా అదే బిర్యానీ తిందాం. తప్పకుండా, నేను ఆ బిర్యానీ రుచిని ఎప్పటికీ మర్చిపోలేను. నెమ్మది నెమ్మదిగా షౌకత్ కస్టమర్లు తగ్గిపోతూ వస్తారు. ఇదంతా కొన్ని రోజులే అనుకుంటా. అంశద్ ఇక్కడికి కొత్తగా వచ్చాడు కదా, అందరూ కొత్త బిర్యానీ రుచిని చూడాలని అనుకుంటున్నారేమో. కొన్ని రోజుల తర్వాత నా కస్టమర్లు మళ్లీ తిరిగి వచ్చేస్తారు. షౌకత్ తనకి తాను ఆ విధంగా నచ్చ చెప్పుకుంటూ ఉంటాడు. కానీ వ్యాపారంలో నష్టం రావడం వల్ల కంగారు పడతాడు. ఇంట్లో కూడా తను ఎప్పుడూ దిగులుగానే ఉండేవాడు. ఏమైంది షౌకత్, నువ్వెందుకు ఇంత దిగులుగా కనిపిస్తున్నావు? నన్ను ఏం చెప్పమంటావమ్మి, నా దుకాణం పక్కన మరొక కొత్త బిర్యానీ దుకాణం పెట్టారు. నెమ్మది నెమ్మదిగా నా కస్టమర్లందరూ అక్కడికి వెళ్లిపోతున్నారు. ఇలాగే జరుగుతూ ఉందంటే ఒకరోజు నేను నా దుకాణాన్ని మూసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అటువంటిదేమీ జరగదులే బాబు, అలా ఉన్నాడు కదా, ఇదంతా కేవలం కొద్ది రోజులే బాబు అంతే. నేను కూడా అలాగే అనుకుంటున్నానమ్మి. షౌకత్ దిగులుగా ఉండటం వల్ల దాని గురించి ఇంట్లో వాళ్లందరూ కూడా దిగులు పడేవాళ్లు. ఆ రోజు రాత్రి సనా షౌకత్ ని అంతా వివరంగా అడుగుతుంది. అయితే ఒకవేళ ధర తక్కువగా ఉండడం వల్ల కస్టమర్లు వేరే దుకాణానికి వెళ్తున్నారంటే మనం కూడా ధరను కాస్త తగ్గించి చూడొచ్చు కదండి. మనం ఎలా ధరను తగ్గించి అమ్మగలం బేగం? ఒక ప్లేటు బిర్యానీ చేయడం కోసం మనకి 50 రూపాయలు ఖర్చవుతుంది కదా. మనం ఒక ప్లేటు 80 రూపాయలు అమ్ముతున్నాం, అంటే 30 రూపాయలే లాభం వస్తుంది. ఇప్పుడు ఇంకా తగ్గించేసావంటే ఇంటి ఖర్చులకి డబ్బులు ఎలా సరిపోతాయి? అంటే మన బిర్యానీని తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నింటినీ కాస్త చౌక ధరలో కొనడం సాధ్యం కాదా? బిర్యానీ తయారు చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువు బియ్యం. మనకి కావలసిన బాస్మతి బియ్యం చవక ధరలో ఎక్కడ దొరుకుతాయి చెప్పు. ఇప్పుడు నేను బాస్మతి బియ్యాన్ని మామూలు బియ్యంతో మార్చి అయితే వండలేను కదా. ఒకవేళ మనం బాస్మతి బియ్యాన్ని ఇంకా దేనితోనైనా మార్చి వండామంటే? అంటే మ్యాగీ. మ్యాగీతో మనం బోలుడని రకరకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మనం మ్యాగీ బిర్యానీ తయారు చేసామంటే అప్పుడు మనకి చాలా లాభం వస్తుంది కదండి. మ్యాగీ బిర్యానీ, ఇది నేను మొదటిసారి వింటున్నాను. ఈ మధ్య అన్ని కొత్తగానే దొరుకుతున్నాయి, ఒకసారి మనం ప్రయత్నం చేసి చూడొచ్చు కదా.
సరేలే, ఎలాగో ఇప్పుడు వ్యాపారం నడవడం లేదు, అందుకని అదే ప్రయత్నించి చూద్దాం. మరుసటి రోజు షౌకత్ రోజులాగా బిర్యానీ తయారు చేస్తాడు. కానీ ఈసారి తన బిర్యానీని బాస్మతి బియ్యంతో కాకుండా మ్యాగీతో బిర్యానీని తయారు చేస్తాడు. తనకి ఖర్చు కూడా ఎక్కువ కాదు, అందుకని షౌకత్ ధరను 50 రూపాయలు చేస్తాడు. బయట ఒక పెద్ద బోర్డు పెడతాడు, మ్యాగీ బిర్యానీ 50 రూపాయలు. ఏ మ్యాగీ బిర్యానీ అంటే అసలు? మ్యాగీ అంటూ తెలుసు, బిర్యానీ అంటే తెలుసు, కానీ మ్యాగీ బిర్యానీ ఇంతవరకు వినలేదు. పద, ఇవాళ అదే తిందాం. మ్యాగీ బిర్యానీ పేరు వినగానే చాలా మంది కస్టమర్లు తన బిర్యానీని రుచి చూస్తారు. భలే భలే, చాలా బాగుంది. ఇటువంటి మ్యాగీ బిర్యానీ నేను ఇంతవరకు తినలేదు. అది ఎందుకంటే ఇది మ్యాగీ కాదు, మ్యాగీ బిర్యానీ. భలే ఉంది, ఇటువంటిది నేను అసలు ఇంతవరకు ఎప్పుడు తినలేదు. ధన్యవాదాలు భాయ్. అందరికీ షౌకత్ బిర్యానీ చాలా నచ్చుతుంది. ఆ రోజు షౌకత్ దుకాణం దగ్గర కస్టమర్ల రద్దీ పెరుగుతుంది. బాయ్, మ్యాగీ బిర్యానీ అయితే బియ్యంతో చేసిన దానికంటే చాలా రుచిగా ఉంది. ఇవాల్టి నుండి నేను ప్రతిరోజు మ్యాగీ బిర్యానీయే తింటాను. షౌకత్ సంతోషంగా ఇంటికి వెళ్తాడు. ఆ సంతోషకరమైన విషయాన్ని తన భార్య సనాకి చెప్తాడు. తను కూడా సంతోషిస్తుంది. ఆ నెల షౌకత్ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఆ నెలాఖరుకు షౌకత్ వాళ్ల అమ్మీకి 40,000 రూపాయలు ఇస్తాడు. ఎంత? అవునమ్మీ, సనా ఇచ్చిన మ్యాగీ బిర్యానీ ఐడియా పనిచేసింది, రెట్టింపు లాభం వచ్చింది అమ్మీ. మళ్ళీ షౌకత్ సంతోషంగా ఉంటాడు. తన సమస్యలన్నీ తీరిపోయాయి, ఎందుకంటే తన సంపాదన పెరిగింది. మ్యాగీ బిర్యానీ ఫేమస్ అయిపోయింది. మీర్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊర్లో జగ్గు అనే ఒక బికారి ఉండేవాడు. జగ్గుకి 2 పిల్లలు, రాజు ఇంకా మినీ. నాన్నా, మనం మొదటి నుండి పేదవాళ్ళమేనా? కాదు బాబు, మనం మొదటి నుండి పేదవాళ్ళం కాదు. మా నాన్నగారు అంటే మీ తాతగారు చాలా ధనవంతులు బాబు. ఒకసారి ఆయనకి అడవిలో ఒక పన్నీర్ ఇల్లు కనిపించింది బాబు. ఆ ఇంట్లో నుండి ఎంత పన్నీర్నైనా తీసుకోవచ్చు బాబు. మా నాన్నగారు ఆ ఇంట్లో నుంచి పన్నీర్ని తీసి తీసి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు పన్నీరు అమ్ముతూ ఉండేవాడు బాబు. పన్నీరమ్మి మా నాన్నగారు చాలా ధనవంతులయ్యాడు. కానీ ఆ తర్వాత ఒకరోజు గ్రామ సర్పంచి కబీర్ సింగ్కి మాయా పన్నీర్ గురించి తెలిసిపోయింది బాబు. భూపేంద్ర, నేను విన్నాను నీకు అడవిలో ఏదో పన్నీర్ ఇల్లు కనిపించిందని. అవును సర్పంచ్ గారు, కనిపించింది. దానితోనే నేను ఇంత ధనవంతుడయ్యాను. డబ్బు విషయంలో కొన్ని రోజుల్లో నేను మిమ్మల్ని కూడా మించిపోతాను. చుట్టుపక్కల మొత్తం గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికి కూడా నేనే సప్లై చేస్తూ ఉంటాను. ఈ ఊర్లో ప్రతి దాని మీద అందరికంటే ముందు నాకే అధికారం ఉంటుంది. నువ్వు నాకు చెప్పకుండా మాయా పన్నీర్ ఇంటి ద్వారా చాలా సంపాదించావు, అందుకని దానికి నీకు శిక్ష పడుతుంది. సర్పంచ్ నాన్న దగ్గర ఉన్న సర్వస్వాన్ని లాగేసుకున్నాడు. ఆయన్ని ఊరు నుండి బయటికి తరిమేశారు. అయినా సరే నాన్నగారు ఆ ఊరుకి దగ్గరలోనే తిరుగుతూ ఉండేవారు. ఎవరూ ఆయనకి పని ఇవ్వకపోయేసరికి అడుక్కు తిని జీవితాన్ని వెళ్ళపుచ్చటం మొదలుపెట్టాడు. అప్పటి నుండి మనం పేదవాళ్ళం అయిపోయాం బాబు. నాన్న, ఇప్పటికీ ఆ పన్నీరిల్లు అడవిలోనే ఉంటుందా? లేదు బాబు, ఇప్పుడు ఆ పన్నీరింటి గురించి ఎవరికీ తెలియదు. సర్పంచ్ పన్నీరింటి నుండి పన్నీర్ తీయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు మాయమైపోయిందట. అప్పట్నుండి ఆ పన్నీరు గురించి ఎవరికీ తెలియదు బాబు. ఒక్కరోజు జగ్గు కుటుంబం ఆకలితో పస్తులు ఉండాల్సొచ్చేది. నాన్నా, ఇవాళ రాజుకి జ్వరంగా ఉంది, మేమిద్దరూ 2 రోజులుగా ఏమీ తినలేదు, తినడానికి ఏమైనా తీసుకురండి. అలాగేనమ్మా, నేను ఇప్పుడే ఎవరింటికైనా వెళ్ళి ఏదైనా అడిగి తీసుకొస్తాను. ఆ రోజు జగ్గు ఊర్లో అందరి ఇళ్లకు వెళ్తాడు, కాని ఎక్కడా కూడా తనకి భోజనం దొరకదు. చివరికి సర్పంచ్ గారింటికి వెళ్లేసరికి తనకి లోపల నుంచి పరాటాల ఘుమఘుమల వాసనలు బయటికి వస్తూ ఉంటాయి. సర్పంచ్ గారు, తలుపు తెరవండి, నేను జగ్గుని. నా పిల్లలకి ఒంట్లో బాగాలేదు, ఆకలితో ఉన్నారు, వాళ్ళకి తినడానికి ఏమైనా ఇవ్వండి. జగ్గు, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా? వెళ్ళిపోయి ఇక్కడి నుండి, లేదంటే ఇప్పుడే నా పని వాళ్లతో చెప్పి నిన్ను ఊరి నుండి గెంటించేస్తాను. నిన్ను ఊర్లో ఉండనిస్తున్నాను, అదే చాలా ఎక్కువ అనుకో. సర్పంచ్ తన మనుషుల్ని బయటికి పంపించేలోపు
జగ్గు రోడ్డు మీద ఒక మూలకి వెళ్లి దాక్కుంటాడు. కాసేపటికి సర్పంచ్ తలుపుకి తాళం వేసి తన మనుషులతో పాటు బయటికి వెళ్తాడు. జగ్గు తన పిల్లల కోసం భోజనాన్ని దొంగిలించి తీసుకువెళ్దామని అనుకుంటాడు. గోడమీద నుంచి దూకి జగ్గు సర్పంచ్ ఇంటిలోపలికి వెళ్తాడు. తను 5-6 పరాఠాలను దొంగిలించి ఇంటికి పారిపోతాడు. ఆ రోజు జగ్గు కుటుంబమంతా పరాఠాలతో కడుపు నింపుకుంటుంది. మధ్యాహ్నం సమయంలో ఊరంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు జగ్గు తన పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి ఎవరో జగ్గు ఇంటి తలుపుని కొట్టి విరగ్గొడతారు. జగ్గు అలాగే అతని పిల్లలు భయంతో వణికిపోతారు. ఇంటి లోపలికి సర్పంచ్ అతని మనుషులతో లాఠీలతో వస్తాడు. జగ్గు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో ఒక దూరి దొంగతనం చేస్తావు. సీసీటీవీ కెమెరాలో నీ పనులన్నీ చూసే ఇక్కడికి వచ్చాను. వెళ్ళండి, జగ్గుని చితకపాదండి, వీళ్ళ ముగ్గురిని ఊరు నుండి గెంటేయండి. అలా చెప్పి సర్పంచ్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సర్పంచ్ మనుషులు ఇద్దరు జగ్గుని కర్రలతో కొట్టడం మొదలు పెడతారు. రాజు ఇంకా మినీ తమ తండ్రిని అలా కొట్టడం చూడలేకపోతారు. ఇద్దరూ వెంటనే వాళ్ల గులేల్ని తీసుకుని సర్పంచ్ మనుషులు ఇద్దరు తలలకు కూడా రాళ్లతో కొడతారు. వాళ్ళిద్దరూ కూడా తలలు పట్టుకుని కూర్చుంటారు. అయ్యో, చంపేశాడు బాబు, చంపేశాడు. నాన్న, త్వరగా పదండి. ముగ్గురూ ఇల్లు వదిలి అడవిలోకి పారిపోతారు. సర్పంచ్ మనుషులు కూడా వాళ్లని వెంబడిస్తూ వెళ్తారు. జగ్గు, ఎంత దూరం పారిపోతావో, నిన్ను నీ పిల్లల్ని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సర్పంచ్ మనుషులిద్దరూ కూడా గాయపడిన సింహంలాగా జగ్గుని తన పిల్లల్ని వెంబడిస్తారు. ఇదేంటి నాన్న, మనం ఇలా ఇరుక్కుపోయాము, ఇప్పుడు మనం ఏం చేయాలి? జగ్గు అలాగే తన పిల్లలు ఇక తప్పించుకోలేరు అని అతను అనుకుంటాడు. అప్పుడే ఉన్నట్టుండి జగ్గుకి అలాగే అతని పిల్లలకి పన్నీర్ ఇల్లు కనిపిస్తుంది. అందరూ పన్నీర్ ఇంట్లోకి వెళ్లిపోతారు. సర్పంచ్ మనుషులు పన్నీర్ ఇంట్లోకి వెళ్లేలోపే పన్నీర్ ఇల్లు మాయమైపోతుంది. పన్నీర్ ఇంట్లోకి మీకు స్వాగతం. ఈ మాయా ఇంటి నుండి మీరు ఎంత పన్నీర్ని కావాలంటే అంత పన్నీర్ని తీసుకోవచ్చు. మా నాన్నగారికి దొరికిన ఆ పాత పన్నీర్ ఇల్లు నువ్వేనా? అవును, అది నేనే. నేను మీ నాన్నకి ముందే చెప్పాను, నా ద్వారా సంపాదించిన డబ్బులతో గొప్పలకి పోకూడదు అని. నా గురించి ఎవరికైనా తెలిస్తే నేను మాయమైపోతాను అని అన్నాను. కానీ మీ నాన్న నా మాట వినలేదు. చివరికి సర్పంచ్కి నా గురించి తెలిసిపోయింది. అప్పుడు నేను మాయమైపోవలసి వచ్చింది. మీ నాన్న ఏదైతే తప్పు చేశాడో నువ్వు కూడా అదే తప్పు చేయొద్దు. లేదు, నేను అటువంటి తప్పు ఎప్పటికీ చేయను. నీ గురించి నేను ఎవరికీ చెప్పను. కానీ ఒకవేళ నేను ఎవరికీ చెప్పకపోయినా నీ గురించి తెలిసిపోయిందంటే అప్పుడు? దాని గురించి నువ్వేం కంగారు పడకు, అంతా చూసుకుంటానులే నేను. అన్నిటికంటే ముందుగా జగ్గు అలాగే అతని పిల్లలు కడుపు నిండా పన్నీర్ తింటారు. పన్నీర్ చాలా రుచిగా ఉంది నాన్న. వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని పాలలో వేసుకుని తిన్నట్టుగానే అనిపిస్తుంది నాకు. పిల్లలు, మనం రేపటి నుండి పన్నీర్ అమ్మడానికి వెళ్దాం. కానీ మనం స్వార్థంగా ఎప్పుడూ ఆలోచించకూడదు. మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత మాత్రమే మనం అమ్ముకుందాం. అక్కడ సర్పంచ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మీరిద్దరూ నా పేరుని మట్టిలో కలిపేశారు. ఇద్దరూ ఇలా దెబ్బలు తిని తిరిగి వచ్చారు. పైగా వాళ్ళ ముగ్గురు ఉన్నట్టుండి అడవిలో మాయమైపోయారని కథలు చెప్తున్నారు. ఇక ఇప్పుడు నేను రంగా ఇంకా మున్నాని పంపించాల్సిందే. సర్పంచ్ తన మనుషులిద్దరినీ అడవి దగ్గర కాపలాగా పెడతాడు. అతని మనుషులు చూసేసరికి జగ్గు, రాజు ఇంకా మినీ ప్రతిరోజు పన్నీర్ తీసుకువెళ్లి బజార్లో అమ్ముకుని వస్తుంటారు. వాళ్లు వెళ్లి ఈ విషయం గురించి సర్పంచ్కి చెప్తారు. కిందటిసారి ఆ పన్నీర్ ఇల్లు ఎలా మాయమైందో నాకు తెలియదు, కానీ ఈసారి నాకు ఆ ఇల్లు కావాలి. మరుసటి రోజు ఎప్పుడైతే జగ్గు కుటుంబం అడవిలో నుంచి బయటికి వస్తుందో అప్పుడు సర్పంచ్ వాళ్లని పట్టుకుంటాడు. ముగ్గురు చేతులు కట్టేస్తాడు. ఇప్పుడు మీరు ముగ్గురు మర్యాదగా నన్ను ఆ పన్నీర్ ఇంటి వరకు తీసుకెళ్లాలి. లేకపోతే నేను నీకు ఎటువంటి గతి పట్టిస్తానంటే మీ మొహాలను మీరే గుర్తుపట్టలేనట్టు చేస్తాను. జగ్గు, రాజు ఇంకా మినీ సర్పంచ్ని అతని మనుషుల్ని చాలాసేపు తిప్పుతారు. కానీ పన్నీర్ ఇంటికి తీసుకువెళ్లరు. జగ్గు, చాలాసేపు అయింది, నువ్వు నాతో ఆటలాడుతున్నావని నాకు అర్థమైంది.
రేయ్, వీడిని వీడి పిల్లలను తీసుకెళ్లి చెరువులో పడేయండి. లేదు లేదు, అటువంటిదేమీ చేయకండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మొత్తానికి జగ్గు సర్పంచ్ ని పన్నీరి ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు. అయితే పన్నీరు ఇల్లు ఇక్కడుందన్నమాట. రంగా, వీళ్ళని నువ్వు చెట్టు కట్టాయి, నేను పన్నీరింటి లోపలికి వెళ్ళి చూస్తాను. వాళ్ళు ముగ్గురు లోపలికి వెళ్లేసరికి బోలెడంత పన్నీర్ వాళ్ల మీద పడిపోతుంది. సర్పంచ్ అలాగే అతని మనుషులు పన్నీర్ కింద నలిగిపోతూ ఉంటారు. ఎవరైనా కాపాడండి, ఎవరైనా నన్ను బయటకు తీసుకెళ్ళండి, నాకు ఊపిరాటడం లేదు, కాపాడండి కాపాడండి. ముందు నాకు మాట ఇవ్వు సర్పంచ్, ఇక మీదట ఎప్పుడు జగ్గు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టను అని, అలాగే నా కోసం ఎప్పుడు వెతకను అని. సరే, నేను మాటిస్తాను, నేను ఈ ఊర్లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను, నన్ను కాపాడు. వెంటనే వాళ్ల ముగ్గురి మీద పడిన పన్నీర్ మాయమైపోతుంది. సర్పంచ్ అలాగే అతని మనుషులు జగ్గు, రాజు ఇంకా మినీ కట్లు విప్పుతారు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి పారిపోతారు. హస్తీనగర్ అని ఒక గ్రామం ఉండేది. అక్కడ కమలేష్ ఒక బట్టల ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతని భార్య వివ అందరి ఇళ్లలో పనిచేసి కాస్త డబ్బులు జమ చేస్తూ ఉండేది. ఇంకా వాళ్ల పిల్లలకు మంచి శిక్షణ ఇవ్వడానికి పూర్తి ప్రయత్నం చేసేది. కమలేష్కి చిన్నప్పటి నుంచి ఒక కల ఉంది, అతను పెద్దగా అయ్యాక సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అని. కాని వ్యాపారం చేయడానికి అతని దగ్గర డబ్బులు లేవు. కమలేష్ కాస్త డబ్బులు జమ అవ్వగానే ఆ డబ్బులతో అతను మందు తాగేవాడు. కమలేష్ తాగుడు అలవాటు వల్ల అతని భార్య ఇంకా పిల్లలు చాలా బాధపడుతూ ఉండేవారు. కమలేష్ ఇళ్లలో పనిచేసి ఎంత డబ్బు సంపాదిస్తాడో అంత డబ్బు అతను తాగుడికే ఖర్చు పెట్టేవాడు. ఒకరోజు, మీరు మీ తాగుడు అలవాటు మార్చుకోవాలండి, పిల్లలు పెద్దవాళ్ళైపోతున్నారు, ఈ అలవాటు వల్ల వాళ్లపైన కూడా తప్పుడు నీడ పడుతుంది. మందు? నేను పోయిన వారం నుంచి అసలు మందే తాగలేదు. నేను కూడా అదే కోరుకుంటున్నాను, మన కొడుకు పెద్దవాడయ్యాక చాలా గొప్పవాడవ్వాలని. మీరు ఎలాగైతే మందు వదిలిపెట్టారో అలాగే ఒక మంచి పని కూడా మొదలు పెట్టండి. నేను బట్టల మిల్లులో పనిచేసేవాళ్లతోని చాలా మందితోని పరిచయం పెంచుకున్నాను. నేను ఏ వ్యాపారం చేసినా కూడా అది నా ప్రవర్తనతోనే మంచిగా సాగుతుంది. కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు మళ్ళీ త్రాగుడు మొదలుపెట్టేలోపు మీరు మళ్ళీ ఏదో ఒక వ్యాపారం చేయడం మంచిది. మీరు వెళ్ళి మా తాంత్రిక బాబాయ్ని కలిసి రండి. విభా కమలేష్ని తన తాంత్రిక బాబాయ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే కమలేష్ మళ్ళీ తిరిగి మందు అలవాటుకి అలవాటు పడకుండా, కమలేష్ కూడా పిల్లల ఆనందం కోసం, విభా ఆనందం కోసం విభా మాటలను ఒప్పుకుంటాడు. బాబాయ్ గారు, ఈయనే నా భర్త, ఈయన గురించే నేను మీతో చెప్పింది, ఈయన మందు అలవాటు మళ్ళీ మొదలు పెట్టకూడదు. ఓం భీం క్లీం కాగడబోల్ కాగడబోల్. ఆ తల్లి, నాకు నీ బాధలన్నీ కూడా తెలుసు, నువ్వు పడే ప్రతి కష్టాన్ని నేను చూశాను, కమలేష్ ని నేను బాగు చేస్తాను. కానీ నేను కొన్ని వారాల నుంచి అసలు మందే తాగలేదు, నన్ను ఇక్కడి నుంచి పంపించండి. ఇక నుంచి అసలు నేనెప్పుడు మందు తాగను, నేను నా కుటుంబం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా. నేను నిన్ను ఏమీ చేయడం లేదు, నేను అంతా కూడా నీ మంచికే చేస్తున్నా. నీ నాశనం కొంత దూరంలోనే ఉంది, మందు తాగడం మొదలు పెడితే ఇంకా తొందరగా వస్తుంది. అయినా నువ్వు ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఏ వ్యాపారం చేయాలన్నా నీకు మంచే జరగాలి. నేను దోశ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, చాలా బాగా దోశ చేస్తాను. నేను ఒక బండి తీసుకుని దోశలు అమ్ముతూ తిరుగుతుంటాను. ఆయన నిజం చెప్తున్నారు బాబాయ్, ఈయన దోశ చాలా బాగా వేస్తారు. ఇంకా కొన్ని వారాలుగా ఆయన మందు కూడా తాగడం లేదు. మీరు మాకు కాస్త డబ్బు సహాయం చేయండి, నేను ఈయనకి దోశ చేయడంలో సహాయం చేస్తాను, ఇంకా మేము వ్యాపారం చేసుకుంటాము. తాంత్రికుడు వాళ్ళకి కొన్ని డబ్బులిస్తాడు. ఇంకా వాళ్ళు మరుసటి రోజు ఆ డబ్బులతో ఒక దోశ దుకాణం తెరుస్తారు. కానీ ఎలా అయితే కమలేష్ ఇంకా విభ అనుకున్నారో అలా అస్సలు జరగలేదు. కమలేష్ దోశ వ్యాపారం అస్సలు బాగా జరగలేదు. ఏమండి, బాబాయ్ గారిచ్చిన డబ్బులైతే అయిపోతున్నాయి, మన దగ్గర ఇంకా సమయం లేదు, మళ్ళీ మీరు ఏం చేయలేక ఆ బట్టల మిల్లుకు వెళ్ళే పని చేయాల్సి వస్తుంది.
విభా, నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను, కానీ మన వ్యాపారం ఎందుకు సాగడం లేదు, అర్థం కావడం లేదు. ఏం చేయను? మనిద్దరి వల్ల ఏదో దోషం జరిగినట్టుంది. మరొక రోజు దోశ వ్యాపారం మొదలు పెడదాము. ఒకవేళ జరిగితే ఇక ముందు కూడా అలాగే చేద్దాం, లేకపోతే మనం బాబాయ్ గారిని ఒకసారి వెళ్ళి కలుద్దాం. నీ ఇష్టం భార్యామణి, నువ్వు నీ బాబా. అతను చేతల కంటే మాటల బాబా అని పేరు పెట్టుకుంటే చాలా బాగుండేది. నోరు మూసుకోండి, రేపటి నుంచి ఏర్పాట్లు చేయండి. విభా మాటలు విని కమలేష్ రేపటి గురించి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మరుసటి రోజు దుకాణం తెరవగానే వాళ్ల దుకాణం చుట్టూ చాలా మంది జనాలు వస్తారు. ఇంకా అది చూసి వాళ్ళిద్దరూ చాలా ఆనందపడతారు. గడిచిన రోజుల కన్నా ఈ రోజు చాలా బాగా నడిచింది. భగవంతుడి దయవల్ల మిగిలిన రోజులు కూడా ఇలాగే గడిస్తే బాగుండు, మనకి లాభం రావాలి. కానీ గుర్తు పెట్టుకోండి, ఈ డబ్బులతో మీరు మళ్ళీ మందు తాగడం మాత్రం మొదలు పెట్టకండి. మనం ఈ డబ్బులు బాబాయ్ గారికి, అదే తాంత్రిక గారికి ఇవ్వాలి. కమలేష్ విభ మాటలు పట్టించుకోకుండా ఆ డబ్బుల నుంచి కొన్ని డబ్బులు తీసుకుని రాత్రికి ఎవ్వరికీ తెలియకుండా మందు తాగి ఇంటికి వచ్చి పడుకుంటాడు. మరుసటి రోజు విభ ఇంకా కమలేష్ దుకాణం తెరిస్తే అక్కడికి మళ్ళీ ఎవ్వరూ కస్టమర్లు రారు. కస్టమర్లు కాదు కదా, అక్కడ ఒక్క మనిషి కూడా కనబడ్డు. వాళ్ల దుకాణం తప్ప మిగతా అన్ని దోశల దుకాణాల దగ్గర జనాలు ఉంటారు. ఈ జనాలకి ఏమైంది? నిన్న వచ్చిన జనాలు చూసి దోశ పిండి ఎక్కువగా కలిపాం ఈరోజు. ఒకవేళ దోశ ఈరోజు అమ్ముడు పోకపోతే ఆ పిండంతా పాడవుతుంది. మన దగ్గర తప్ప మిగిలిన అందరి దగ్గర ఉన్నారు జనాలు, కానీ ఇక్కడ ఈగలు తోలుకుంటున్నాము. ఖచ్చితంగా మనం ఏదో అనర్థం చేసి ఉంటాం. ఈ విషయం గురించి మనం బాబాగారిని అడగాల్సిందే. మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు, అదంతా మనమే చూసుకుందాం. ముందైతే కమలేష్ విభ మాటలు వినడు. కానీ విభ బాగా ముండి చేసిన తర్వాత కమలేష్ విభ బాబాయ్ దగ్గరికి, అంటే తాంత్రిక బాబా దగ్గరికి వెళ్తాడు. తాంత్రికుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే కమలేష్కి అర్థమైపోతుంది అక్కడ ఏదో జరగబోతుందని. ఓం భీం క్లీం బాగడబోల్ బాగడబోల్, నాకు అన్నీ తెలుసు. మీ ఇద్దరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది కూడా నాకు ముందే తెలుసు. విభా, నువ్వు నీ బాధలన్నిటినీ నీతో పాటే ఇక్కడికి తీసుకుని వచ్చావు కదా. నేను బాధలన్నీ నాతో పాటు తీసుకొచ్చాను, ఏమీ అర్థం కావడం లేదు. తాంత్రికుడి మాటలు విని కమలేష్ ముఖం దాచుకుంటుంటాడు. బాగడబోల్ బాగడబోల్, మొహం దాచుకోక ఇంకా స్వయంగా ముందుకు వచ్చి నీ తప్పుని నువ్వు ఒప్పుకో, లేకపోతే నువ్వెప్పటికీ ఇలా ముఖం దాచుకొని తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వే బయటకు రా, ఇంకా నీ తప్పును నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఈయన అలా ఏం చేశారు మీరు నాకు చెప్పండి. ఎలా అయినా బుద్ధి లేదు, నేను చెప్తాను ఈయన పని. ఒకవేళ నువ్వు ముందే జాగ్రత్త పడి ఉన్నట్లయితే నీకసలు ఇప్పుడు ఈ బాధ వచ్చేదే కాదు. నేనసలు ఏమీ చేయలేదు, అసలు నా తప్పు ఇక్కడ ఏమీ లేదు. బాగడబోల్ బాగడబోల్, నేను నీకు ముందే చెప్పాను మందు తాగకు అని, మందు తాగడం వదిలిపెట్టు అని. కానీ నువ్వు నా మాట వినలేదు. నువ్వు ఏ రోజైతే మందు తాగడం మళ్ళీ మొదలుపెట్టావో ఆ రోజు నుంచే నీ వ్యాపారం నడవలేదు, అప్పటి నుంచే నీకు నష్టం వస్తూ ఉంది. కమలేష్ నిజం బయటపడగానే స్వయంగా అతన్ని ముందుకు వచ్చి ఇలా అంటాడు. బాబాగారు, నన్ను క్షమించండి, ఇక ముందు నేనెప్పుడూ అలా చేయను. దయచేసి నన్ను క్షమించండి, నేను తెలియక తప్పు చేశాను. కాని మీరు అలా ఏం చేశారు? విభా ఇంకా తాంత్రికుడికి భయపడి కమలేష్ జరిగిన విషయం అంతా చెప్తాడు. నేను ప్రతిరోజు ఇంట్లో దొంగతనం చేసి మందు తాగి వచ్చేవాణ్ణి. మా వ్యాపారం మంచిగా జరిగిన రోజు కూడా నేను డబ్బులు దొంగిలించి మందు తాగేవాడిని. నన్ను క్షమించండి, ఇలాంటి తప్పు నేను ఇంకెప్పుడు చేయను. కమలేష్ క్షమాపణ అడగగానే తాంత్రికుడు ఇలా అంటాడు. బాగడబోల్, నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా కష్టపడి పనిచేస్తావో ఆ రోజే దొరుకుతుంది నీకు క్షమాపణ. ఆ రోజునే నీ మనసులో కోరికలన్నీ తీరతాయి, నీలో మార్పు రానంత వరకు నీకు ఇలా నష్టాలే వస్తాయి. నేను అన్ని షరతుల్ని ఒప్పుకుంటున్నాను, ఇక ముందు బాగా కష్టపడతాను కూడా. ఇదిగో నేను ఇచ్చే మ్యాగీ తీసుకో, ఇప్పటి నుంచి నువ్వు దోశ కాదు మ్యాగీ దోశవేయి, అమ్ముడు పోతుంది. నీ భార్య మ్యాగీ బాగా చేస్తుంది, ఇక నువ్వు దోశ, అందుకే రెండింటినీ కలిపి మీకు మ్యాగీ దోశ తయారు చేయండి.
మీకు లాభాలు కూడా రెండింతలు వస్తాయి. బాగడబోల్ బాగడబోల్. విభ తాంత్రికుడి దగ్గర నుండి ఆ మ్యాగీ తీసుకుంటుంది. ఇంకా మరుసటి రోజు నుండి వాళ్ళు మ్యాగీ దోశ తయారు చేసి అమ్మడం మొదలు పెడతారు. ఆ రోజు నుండి మ్యాగీ దోశ పేరుతో కమలేష్ దుకాణం నడుస్తూ ఉంటుంది. కమలేష్ ఇంకా విభ మ్యాగీ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. వాళ్ళకి ఎంత సంపాదన వస్తుందంటే వాళ్ళు కొన్ని రోజుల్లోనే 3 దుకాణాలు తెరుస్తారు. ఇంకా కొంతమందిని పనిలో కూడా పెట్టుకుంటారు. కమలేష్ మందు తాగడం కూడా మానేస్తాడు. ఇంకా ఇద్దరు ఆనందంగా గడిపేవారు.